ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒంగోలు ప్రేక్షక మహాలోకానికి మా శర్వాణి ఫైన్ ఆర్ట్ బొరివంక గ్రామం శ్రీకాకుళం జిల్లా వారు పాదాభివందనం చేస్తూ నాటికను ప్రారంభించారు. ఉత్కళాంధ్ర జిల్లాల్లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మా రాజు నాటకం యక్షగాన కూచిపూడి భాగవతాల మేలు ముత్యమాల కలియకతో రూపుదిద్దుకున్న భక్త ప్రహ్లాద అను నృత్య నాటకాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. శ్రీ 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 పరమ భాగవతోత్తముండకు భక్త ప్రహ్లాద చరిత్రను నాటకము చేయని ఆరంభించితమి కాదా? నిర్విఘ్నంగా కొనసాగించగలందలకు ప్రార్థించడం హే విఘ్నరాజ. భక్త మహాశయులారా, త్రిలోక కంఠకుండైన హిరణ్యకశ్యప మహారాజు తన సతి లీలావతి దేవితో కొలువు పోటానికి ఏ విధంగా వేంచేస్తున్నాడయ్యా అంటే, సకల సురాసుర మదగర్వ భయంకర ముద్దుకున్నావని ముచ్చట పడి మాట్లాడితే నా శంప పగల కొడతావా? చూస్తానే నువ్వు నీ నాటకాల ముట్ట మా ఊరు పొలి మీద ఎలా దాడుతారో బాధ్యత నువ్వు చూస్తానే. మన శరీరం పడికి ఈ మధ్య రోజు రోజుకి చిరాకు పాపు ఎక్కువైపోతుంది కదా? అవునరయ్యా, అది ఈ దానికి ముందు నుండి మన వంశ పారంపర్యంగా వస్తున్న నాటకాలు వేసాలి వస్తానే ఉన్నాయి. ఏది గెలిచి కుక్క మరగవాలన్నట్టు ఊరుకుంటే సరి ఎవరికి ఏ బాధ ఉండదు. అయ్యా అరువు కాని చోట అధికం మనరాదు కదా అని చెప్పి చేసుకొని ఒళ్ళంతా సిద్ధిపోయా ఒంటి నోటి గుడ్డలకు మరీ చూస్తా ఉంటే అది చిక్కితే చాలు ఒళ్ళంతా తడిమియారని పువ్వుల నలిపేయని చూసినా పిసికేసినా శాతం దద్దంలో చేసి పడుకుని తలుచుకుని బతికేలా అనగా ఇంతకాలం బతికేసిన కానీ ఇక ముందర బతకడం నా వల్ల కదా. మన
మన్నాడి ఏదో ఒక కళను నమ్ముకొని బతికి మన్నాడి కళాకారులు పక్కులు గంగా నది ప్రవాహం రాతి సిదివేసే సూపులు పిసికేసే శాఖల పాపాల మహిళ మహిళి అన్ని ఆడుకునే ఉంటాయి కదా మనకే కట్టుకోవు అయిందే అయిపోయింది కదా ఇంక ఊరుకో ఏంటి ఇంక ఊరుకోరా ఎంతారు కొడుకుంటుంది కదా అని బాబోత నమ్ముకొని ఇలాగే పది మంది నవ్వులు నగ్గుబడి మధ్య తను తీసుకుని బతికేరా ఎంతకాలయ్యా ఓలంబే కళాకారుడు బతుకులు తామరాకు మీద నీతి పొట్టులా ఈనాటి ఉప్పుల్లో ఉపద్రవాలు కట్టుకొని బతుకుతాయే కాదు నీటి పొడగల్లా పేరుకో అలాగా మరైతే 10 సంవత్సరాల క్రితం మా యొక్క బతుకు పచ్చని పచ్చల వయసు 100 లాయసు అద్దంతంగా గాలి పడవాలి ఎందుకు పేర్కొన్నదిరా తాత అయిపోయింది మళ్ళీ బాజల మాకు ఎందుకు అన్నట్టు గతాన్ని తవి పోయితే నాకు ఈ మధ్య ఎదురై ఎవరు బతుకు మీద సినిమా నాలాగే స్టేజీ ఎక్కి రాగా పెట్టి పాటలు పాడి అప్పుడంటే అదో జరిగిపోయిందని అన్నిసార్లు అలాగే జరిగిపోతుందని భయపడితే మన్నాకి కళం నమ్ముకొని బతికే కుటుంబాలు ఇప్పుడో భూమి మీద అంతరించిపోయేది తాతరే నువ్వు ఇంకా పాతకాల రోజు కళలోనే బతికేస్తున్నావు మారుతున్న లోపం రీతి మారిపోతున్న మనుషుల తీరును చూడలేకపోతున్నావు కళను నమ్ముకొని బతికే కుటుంబాలు కళారూపాలు అంతరించకుండా ఇంకెక్కడ ఒప్పుతున్న చూపించరా ఒకప్పుడు ఒకే సెట్ పువ్వులాగా ఒకే కుటుంబ మన చెందిన మనుషులాగా మనతో పాటు నడిచి అడుగడుగులా పలకరించే తోడు పొమ్మలాట లేవి హరికథ లేవి సంగీత కచేరీ లేవి పందిరి పాటలు లేవి మొక్కు కథ లేవి కోలాటాలు లేవి తప్పుడు గులాటలు లేవి వాటినే నమ్ముకొని బ్రతికే మనుషు లేరు ఈ నడుస్తున్న కాలంలో బ్రతికితేనే కాదు అవేవి అమ్ముకోవడం ఏమి రా తాత కాలం చక్రం లాంటిదే అది తిరుగుతూనే ఉంటాయి నిన్న ఒప్పించిన బియ్యాల అయ్యా ఒప్పించిన రేపు కనబడవు కానీ మొన్న కనిపించేది మళ్ళా ఎప్పుడో ఒకప్పుడు కనిపించక తప్పదు అది కాల ధర్మే అనవసరంగా మనస్పాటు చేసుకోకుండా ఇంటికి బయలుదేరే ఏర్పాటు చూడే సామాన్య సత్యంగా తాతరే ఇన్నాళ్ళు ఈ బాబు తనకు బతికిన సరికి మన నాటకాలు ఆడుతున్నాం అనుకున్నాను కానీ మన కుటుంబాలను బతకడానికి వేరే గతి లేక మనమే ఈ కళను నమ్ముకొని బతుకుతున్నామని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అయ్యి లేదు అయిపోయింది ఇక ముందైనా మన భక్తులు నవ్వులు నవ్వుబడ్డు పాలు కాకుండా హర్తాకుతో సుఖంగా బతికి దారిలో నీకు చేత కాకపోతే చెప్పరా ఆ దారేదో మామ చూసుకుంటా దీనికి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేవు ఇంటికి తీసుకొచ్చేసిన గానీ వారం రోజుల తర్వాత పేట్ పోసి ఏదో ఆపరేషన్ చెయ్యాలంటే అన్ని ఖర్చులతో కలిపి మొత్తం 5 దాకా అవుతుంది అన్నారు మనకుండు ఏ గుడ్డోకలు అమ్మేద్దామన్నా ఈ కరువు కాలంలో కొండలు కొండు కొన్ని చూపులు నవ్వుపట్టలేదు ఏ చేతు ఏ దారిరా దేవుడా అలాగే గాబరా పడిపోకరా అన్న దిక్కులేని వాడికి ఆ దేవుడు ఏదో దారి చూపిస్తారు అన్నది నిజమేంరా అవునరా అన్న అనుకోకుండా ఆసుపత్రికి వచ్చిన ఆండమాన్ మేస్త్రి వాళ్ళ సంగీతం అంతా తెలుసుకుని వాళ్ళ దొట్టందరి మీద నమ్మకంతో భయానగా 5 కేలిస్తానన్నారా 5 కేలిస్తానన్నాడా అన్నమే కాదన్నా ఆ డాక్టర్ వారితో మాట్లాడి వైద్యానికి అన్ని ఏర్పాట్లు చేద్దామన్నాడు కూడా వైద్యానికి అన్ని ఏర్పాట్లు చేసి మరడా ఏది ఏమైతే అయ్యా చాలా అదృష్టం కదా
తప్పు సంగతి ఏమన్నా చూసుకొచ్చురా. అవునురా. బాగుంది పెద్దయ్య, నెల రోజుల పాటు మందులు వాడితే తగ్గిపోతుంది అని చెప్పినారు. సరే 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 వెంకన్నా, వచ్చే శ్రీరామనవమికి శ్రీరామ పడవలో రాజు నాటకం బాగో తోడుబడి సర్పంచ్ రామారావు బాబు పయాణం పంపించినట. వచ్చే శ్రీరామనవమి, శ్రీరామనవమి ఈ సొమ్ములు మన భక్తులందరికీ సర్ది సొమ్ము అందుకోలేదంటే ఆల్హోళం సొప్పలేదే. ఇందా సొమ్ము. ఓరయ్యా, ఆ పయాణ తిన పంపియారు. తెలుగు పంపించాలా? తేలికరా అది అది ఊర్లో ఉండికి అక్కడికి వెళ్ళిపోతారా? తొట్టని గారికి వెళ్ళడానికైనా మనకంటూ పొందూరులో ఎవరు లేరు కదా, ఇంక అక్కడికి వెళ్ళిపోతారు. అండమాన్ దేవానికి వెళ్తున్నారా? అండమాన్ దేవానికి తేలికరా, నాకు తెలకుండా అది భాగవతం ఏమైనా ఒప్పుకున్నారా? ఏంట్రా అనిపించిందల్లా పట్టడానికి పట్టించుకోవడానికి నాకు నీకున్నంత తెలివి కాక తగ్గింపు లేదే. సరే నా సంగతి ఒకేయండి, కానీ మీరు అండమాన్ దేవానికి ఎందుకు వెళ్తున్నారో చెప్పండి. అరే ఎందుకు వెళ్తున్నారో చెప్పండి రా అంటే విడిగుడ్లు వేసుకొని మొహాన్ చూసుకుంటారు ఎట్లా? చెప్పండి అండమాన్ ఎందుకు వెళ్తున్నారు? బతుకుతారు బతుకుతారు చేట్లో రాలేదో చేతకాయలు ఏంటో ఉద్యానవనానికి బయలున్నట్టు సముద్రం మధ్యలో ఉన్న అండమాన్ దేవానికి వెళ్తారా బతకడానికి? అంత దూరం వెళ్ళి బతుకుతారు చూసుకోవడానికి మన బతుకులకి అంత అవసరం ఏమొచ్చిందిరా? మన బతుకులు కనకరా, మా బతుకులకి అవసరం వచ్చింది. ఎన్నప్పుడు నీ బతుకులు మా బతుకులు అని అంతలా ఎత్తు సోపుతున్నావు? ఇయ్యాల దాకా మన పల్లెటూరు వంశం ఒక్క మాట మీద ఒక్క అడుగు మీద నడుస్తున్నారే తప్ప ఇంతవరకు మన కుటుంబంలో ఎప్పుడు కూడా మీ మాన తేడా లేకుండా కలిసి బతుకుతున్నామని మరిచిపోయినారైతే ఏమొచ్చిందిరా? ఎందుకు చేయాలా? అసలు ఎంతగా మాట్లాడుతున్నారు? నువ్వు అంత పాప అయిపోకుండా మాకు చెప్పి నిదానంగా ఇరుకోరా. అందరం బాగా ఆలోచించాకే అంత దూరం వెళ్ళడానికి తెగించి తప్పడం లేదురా? అదే దేనికై అడుగుతున్నాను. ఇక్కడ మనకి ఏం తక్కువ అని పుట్టికిలోటా పుట్టకొరవా నేనకలేదా? ఏ పూట కాపోట ఏదో పులుస్తూ ముద్ద నోట్లో దిగిపోతే సరి మన బతుకులు బాగుండేటండి. అట్లా పెద్దయ్య సామనా చిన్నమ్ముడు అవును పెద్దయ్య, పులుసుంటే ముక్కుండదు, ముక్కుంటే ముద్ద ఉండదు, ఇవి మన బతుకులు. ఇంతకాలం మన కుటుంబాన్ని ఎందుకు లోటు లేకుండా సాగిస్తున్న మన భాగవతాల బతుకు రోజు రోజుకి దిగజారిపోతుందే కానీ ఎగబాకడం లేదా? నువ్వెంతసేపు బియ్యాల కోసం ఆలోచిస్తున్నావు కానీ రేపటి మా బతుకుల కోసం నువ్వు అసలు పట్టించుకోవడం లేదా? ఎంత నాలు మీ బతుకుల కోసం పట్టించుకోవడం లేదా? అవును పెద్దయ్య, ఇయ్యాల దాకా మనం నమ్ముకున్న ఈ ఇది భాగవతాల కదా మన ఆకలి తీర్చి కడుతుందేమో కానీ రోజు రోజుకి పెరిగిపోతున్న మన అవసరం తీర్చలేక చతికి పడిపోతుంది. రేపటి కోసం ఇలా ఆలోచించి జాగ్రత్త పడకపోతే మన కర్మకాలి ఆ రేపు అనేది ఎదురుచి నిలబడ్డ చూడటానికి మనం చూపాలరా? అవును బాబయ్య, నడుస్తున్న కాలంలో మన అవసరాలు తీర్చుకోవడానికి దొరికిన కాడికే కూలనాలో పనులు చేసుకుంటూ ఎలాగో ఒకలాగ రోజులు నెట్టుకొస్తాం. కానీ ఇప్పుడు మన ప్రాంతంలో ఆ కూలనాలో పనులు కూడా దొరక పొందుకు తెరువు కోసం మన జనాలు పరాయి దేశాలకు వలస వెళ్ళిపోతారు. చూడటం లేదా? అవును పెద్దయ్య, మన తాత ముత్తాతల పుణ్యమా అని ఏదో మనకు దగ్గర కొద్దిపాటి మడిసి ఎక్కల్లో ఎక్కువరో నారో పంట పైలో పండించుకుందామన్నా సంవత్సరాల తరబడి వానల్లేక తొలి వచ్చి పంటలు కూడా చేతి దాకా వచ్చింది నోటికాడి కాకుండా మధ్యలోనే రాగిపోతాను. ఆ పంటల మదుపులకని చేసిన అప్పులకి వడ్డీలు వడ్డీలు పెరిగిపోయి ఆ మడిసెక్కలు కూడా మన చేయి దారిపోవడం సిద్ధంగా ఉన్నాయిరా. నిన్నటి దాకా ఈ కళ్ళలు నమ్ముకుని తిండికి గుడ్డికి కరువు లేకుండా బతికేసి కానీ రాత్రి మన అవసరాలు తీర్చే తుమ్ముడు మాత్రం కూడా లేకపోయింది. కానీ నా చింతనలో ఒక ఊర్లో ఒక కాట అడితే ఆ నెలకు సరిపడే సరుకులు సొమ్ములు దొరికాయి. మరి ఇప్పుడు రోజుకో ఊర్లో రోజుకో ఆడుకుంటున్నాడినా
మన అందరి అవసరాలు తీర్చాలి. సొమ్ములు కానీ తిండి గింజలు కానీ దొరకడం లేదు. ఒకప్పుడు పని కొట్టుకుని వచ్చి మరి మన నాటకం ఆడమని పిలిచిన వాళ్ళు ఈ రోజు పిల్లడం మానేశారు. మనమే ఊర్లో ఎదుకునల్లి బాబులారా, మా నాటకానికి ఒక అవకాశం ఇవ్వండి, మా కడుపాకలు తీర్చండి అని అడుగుతున్న మరి ఆడుతున్నాం. ఒరయ్యా, రేపు ఒకవేళ మన నోరు జరిగినా మా నాటకు అవకాశం దొరికిపోతే మన బతుకులు ఏమవుతాయా అని ఒక్కసారి ఒక్కసారి ఆలోచించాం. అప్పుడు ఏ కూలో రాదు, చేసుకుని బ్రతుకుతా వల్ల ఒంట్లో ఓపిక ఉండదు, కోపి వయసు చూడండిగా తాత. అది తాత, ఈ మధ్య కాలంలో కాలు కదపడక్కర్ లేకుండా కళ్ళు రెప్పయినియకుండా మనకు తెలియని లోకాలని రంగురంగుల్లో చూపించే ఈ మాయదారి టీవీలు జనాలు కంపల పేరు దగ్గర నుండి మన లాంటి వాళ్ళ కళా జాతను చూడడానికి జనం గడపరాని ఇదిలో కావడం మానేసినారు. అవ్వండిదా, నిన్న దాకా మన నాటకం చూడడానికి ఎంతమంది వచ్చినారు, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? అవును పెద్దయ్య, కలం నమ్ముకొని బతికే మన లాంటి వాళ్ళకి జనమే బలము. అసలు జనమే రాకపోతే మన నాటికి ఎవరి కోసం? జనమే రాకపోతే మన ఆకలిని ఎవరు తీరుస్తారు? కాదు, ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇంతకాలం తరతరాలుగా మనం నమ్ముకున్న భాగవతం కూడా వదిలేసి దూర ప్రాంతానికి వెళ్ళిపోతారు రా. వెళ్ళకపోతే ఆ తరానికి అసలు రేపన్నది ఉండదు రా అయ్యా. ఎంత మా తరం అంటే ఈ మాట ఏ ఒక్కరి మాట కాదురా తాత. ఇంతకాలం నుండి మన జట్టులో నీ మాటకి ఎదురు చెప్పకుండా బతికేసిన మా అందరి మాట మా నోటిని కిలిపించిన అందరూ బతుకు తెలియడం కోసం నన్ను ఒక్కటి ఒంటరిగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? ఇంకా ద్రౌపదికి అవసరానికి ఎంత పరిగెత్తుకొని రాలేదంట, దూర తీరానికి వెళ్ళిపోతారా? నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారా అయ్యా? ఈ కడు పాత్రలు చాలా గొప్పదిరా మా సెడ్డలు కూడా తల్లి సల్లార్సి లేని మడలాంటి